नमस्ते याग्न्यूस को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस कार्मिक संघ नेतलतो सीएम भेटी प्लांट परिरक्षणकु पूर्ति सहकारं अंदिस्तामनी हामी शारदापीठं वार्षिक महोत्सवालो पाल्गुन्न सीएम प्रत्येक पूजलु निर्वहिंचिन जगन कार्मिक संघाल अध्यक्षकु हीरो शिवाजी संघीभावं कार्मिकलतोने उंटाननी हामी इन्सुरेंस रंगंलो ఐపీఓలను నిలిపివేయాలి ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ ప్రభుత్వ సంస్థలను అమ్మడం దేశభక్త బీజేపీని నిలదీసిన కేవీపీఎస్ ఇక వార్తల వివరాలు చూద్దాం విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు విశాఖలో పర్యటించిన జగన్ కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా పరిశ్రమ కోసం అందరం కలిసి పోరాడదామని వారికి భరోసా ఇచ్చారు కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమైన జగన్ పలు అంశాలపై చర్చించి వారికి భరోసా ఇచ్చారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఏ ఒక్కరూ వేలెత్తి చూపకుండా పరిశ్రమను కాపాడుకోవాలన్నారు అయితే స్టీల్ ప్లాంట్పై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదన్న సీఎం విశాఖకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అని స్పష్టం చేశారు ప్రత్యేక అనుబంధం దృష్ట్యా ప్రైవేటీకరణ కాకుండా ప్రయత్నం చేస్తున్నామని ఈ విషయంపై పునః పరిశీలన చేయాలని ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా రాయడం జరిగిందన్నారు ఒక్కరోజు కూడా పరిశ్రమ మూతపడకుండా చూడాలని అందరం కలిసి ఢిల్లీ పెద్దలను పరిశ్రమకు సానుకూలంగా మారుద్దామని పేర్కొన్నారు ఇక పోస్కో ప్రతినిధులు తనను కలిసిన మాట వాస్తవమేనన్న సీఎం కడపలో పరిశ్రమ పెడితే బాగుంటుందని వారితో చెప్పినట్లు వివరించారు జగన్తో భేటీ అనంతరం తమకు ఓ భరోసా లభించిందని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు ఎఫర్ట్ పెట్టి వీటిని ల్యాప్స్ అయిపోయిన మైనింగ్ లీజెస్ను మనం రివైవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఇవి దీంట్లో 200 మిలియన్ టన్స్ ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది మన రిక్వైర్మెంటు దాదాపుగా 4 మిలియన్ టన్స్కు అంటే దాదాపుగా యూ టాకింగ్ అబౌట్ ఆల్మోస్ట్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్కు సరిపోయే లీజులు ఉన్నాయి అయితే రివైవ్ చేసుకొని వాటిని ఆపరేషన్స్లోకి తీసుకొని రావాలి వచ్చేటప్పుడు అది కానీ అది సరిపోకపోతే ఇంకా కొద్దిగా ఏదైనా అలాట్మెంట్ కూడా చేయించుకునే కార్యక్రమాలు చేయించుకోవాలి సో ఇవి సజెస్ట్ చేస్తూ ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది మన దగ్గర ఉన్న మైన్స్ పెద్ద లేవున్నా అసలు వాస్తవంగా చెప్పాలని అంటే మన దగ్గర ఏదైనా మైన్స్ ఉన్నాయి అని చెప్పి అనుకుంటే అది మురుకత్వం మన దగ్గర ఉన్నట్టు హార్డ్లీ అన్ని లో గ్రేడ్ మైన్స్ అసలు కెపాసిటీ కూడా సరిపోని పరిస్థితి అది కూడా డిపాజిట్స్ కూడా ఇటువంటి ప్లాంట్లకు సరిపోయే కెపాసిటీ కూడా సరిపోదు ఇది ఆల్మోస్ట్ 7.3 మిలియన్ టన్స్ కెపాసిటీ ఉంది అది చిన్న కెపాసిటీస్కి అయితే అంతో ఎంతో సరిపోతుందేమో సో అది ఒకటి సజెస్ట్ చేసినాం ఒరిస్సాలో ఈ మైన్స్ అన్ని రీవైవ్ చేసి ఇది మైనింగ్ లీజ్ ల్యాప్స్ అయిపోయినట్టువి ఒకటి ఆల్రెడీ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా వచ్చిందంట ఒక మైన్కు ఆల్రెడీ నేను ఎంక్వైరీ చేయిస్తే 4 నెలల్లో క్యాపిటివ్ మైన్ కూడా వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు సో అటువంటి ఏదన్నా తీసుకోవడము వాటిని క్యాపిటివ్ మైన్స్ రూపకం తీసుకొని రావడం ఒకటి ఆస్పెక్ట్ అయితే బ్యాంకులు ఏదైతే ఇప్పుడు మనకు హై ఇంట్రెస్ట్ రేట్తో ఏదైతే లోన్స్ ఇచ్చారో వాటిని ఈక్విటీ కింద కన్వర్ట్ చేస్తే ఎప్పుడైతే డెట్ స్థానంలో ఈక్విటీ వస్తుందో అప్పుడు వడ్డీ భారం ఉండదు కాబట్టి ఆ మేరకు 2,500-3,000 కోట్ల రూపాయలు కట్టవలసిన అవసరం వడ్డీల రూపకంలో లేకపోయినప్పుడు కంపెనీ ఆటోమేటిక్లీ ప్రాఫిట్స్ లేక వస్తుంది బ్యాంకులకు కూడా నష్టం జరగకోకుండా స్టాక్ ఎక్స్చేంజ్లో ఈక్విటీ కింద కన్వర్ట్ చేసిన తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్లో దీన్ని లిస్టింగ్ కూడా చేయొచ్చు లిస్టింగ్ చేసిన తర్వాత దెర్ ఈస్ ఆల్వేస్ అన్ ఎగ్జిట్ ఆప్షన్ ఫర్ ది బ్యాంక్స్ ఎవరు కావాలంటే వాళ్ళు ట్రేడింగ్ చేసుకోవచ్చు జనరల్ పబ్లిక్కు ఈక్విటీ రూపంలో ఆఫర్ చేయొచ్చు పబ్లిక్ ఇష్యూకి పోయినారు అని అంటే లాభాల్లో ఉన్న సంస్థ కింద పబ్లిక్ ఇష్యూకు వెళ్ళచ్చు దానివల్ల లాభాల్లో ఉన్న సంస్థ ఎందుకంటే అప్పు ఉండదు వడ్డీ కట్టాల్సిన పని లేదు ఈక్విటీ కింద కన్వర్ట్ అయిపోయి ఉంటుంది అంత లాభం కిందనే కనిపిస్తూ ఉంటుంది
ఈ లోపల దేవుడి దయ వల్ల క్యాప్టివ్ మైండ్స్ కూడా తీసుకుని రాగలిగితే ఇంకా మెరుగ్గా కూడా ఉంటుంది అని సలహా కూడా ఇస్తూ లెటర్ కూడా రాయడం జరిగింది. విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల మొదటి రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శారదాపీఠం ప్రాంగణంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తాండవమూర్తి, దాసాంజనేయ స్వామి ఆలయాలను సందర్శించిన జగన్ రాజశ్యామల యాగంలో జగన్ పాల్గొన్నారు. యాగం విశిష్టతను స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి సీఎంకు తెలిపారు. అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించిన సీఎం జగన్ పండితులకు సత్కారం చేశారు. పీఠంలో సుమారు గంటసేపు గడిపిన సీఎంతో పాటు ఈ వార్షికోత్సవంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎంపీలు భీశెట్టి సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, సీదిరి అప్పలరాజు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అన్నంరెడ్డి అదీప్రాజ్, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, తిప్పల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపడుతున్న దీక్షకు సినీ హీరో శివాజీ సంఘీభవన్ తెలిపారు. విద్యార్థులు, ప్రజా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి ప్లాంట్ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయితీలు ఏమీ లేవని, చివరకు రాష్ట్ర ప్రజలకు తలమానికమైన ఉక్కు పరిశ్రమను అమ్మకానికి పెడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రాకు తలమానికమైన విశాఖ తరిమి కొట్టాలని, ఉక్కు సాధన కోసం చివరిదాకా కార్మికులతోనే ఉంటారని భరోసా ఇచ్చారు. మళ్ళీ మన బ్యాంకుల్లోనే డబ్బులు తీసుకొని వాటి రియల్ ఎస్టేట్ చేసుకుంటాడు. కాదు, ఏం జరుగుతుంది మన రాష్ట్రానికి చెప్పండి? విడగొట్టబడ్డాం మనం. వైజాగ్లే ఆ మూలలో ఉన్నాడు, మనకెందుకులే అనంతపురంలో ఉన్నాడు, మనకెందుకులే నెల్లూరులో ఉన్నాడు, మనకెందుకులే రాయలసీమ వాడుకని, ఇదే జరుగుతుంది. రేపు అక్కడ ఉక్కు కంపెనీ పెట్టి బాహువల కంపెనీ నువ్వు చేసేదేంటి? ఆంధ్రప్రదేశ్ మరి ఈ ప్రాంతాన్ని ఏ పాపం చుట్టుకుందో తెలియదు కానీ వర్షను అన్నీ కోల్పోతాం. ప్రత్యేక హోదాని ఇవ్వమంటున్నారు. అలాగే అమరావతి కావచ్చు, లేదా వెనకబడ్డ ప్రాంతాలకి రావాల్సినటువంటి పన్నులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏది కూడా ఇచ్చే పరిస్థితి ఉన్న ఒకే ఒక్క దిక్కు ఈ ప్రాంతానికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి గని వైజాగ్ స్టీల్స్. దీన్ని కూడా ప్రైవేట్ చేస్తామంటే చాలా బాధేస్తూ ఉందండి. దాదాపు సంవత్సరం క్రితమే ఈ విషయం మీద చాలామందిని హెచ్చరించడం జరిగింది, కానీ ఆ హెచ్చరికని చాలా లైట్గా తీసుకున్నారు. లేదండి, ఈ ప్రభుత్వం, కేంద్రంలో ఈ ప్రభుత్వం ఏమీ చెయ్యదండి. ఈ దేశానికి ఉన్న ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసి, తన అనుకున్న వాళ్ళకి అమ్మేసి గప్చిప్గా దేశం నుంచి పారిపోతారండి వీళ్ళంతా. ఇది మాత్రం జరిగి తీరుతుంది. ఆ తర్వాత మనం ఎన్ని మొత్తుకున్నా ఏం జరిగినా కానీ మన చేతిలో ఏమీ ఉండదు. రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం స్టాండ్లు తీసుకుంటే తప్పితే విశాఖ ఉక్కు కోసం తీసుకోవు. ఇది నిజం. మీరు సంఘాలు, ఒకవేళ మీకు ఏమైనా రాజకీయ పార్టీ సంఘాలు ఉంటే అందరూ పక్కన పడేయండి, ఇది సందర్భం కాదు. దయచేసి ప్రాంత విద్యార్థులకు చెప్పేది ఒకటే, రండి పోరాడదాం. పోరాడితే పోయేది ఏమీ లేదు, పోసుకోడు పారిపోతాడు, పోసుకుంటాడు, ఇంతకు మించి ఏమీ చేయలేడు. దయచేసి విద్యార్థులారా, రండి రండి. ఉద్యమం అంటే ఏదో రోడ్ల మీద చేరేసి అన్నిటినీ చిన్నాభిన్నం చేసేసి మన ప్రాంతాన్ని మనం చెడగొట్టుకుని అటువంటి పరిస్థితి కాదు. మన నిరసన తెలియజేయాలి, వివిధ మాధ్యమాల ద్వారా నిరసన తెలియజేయండి. విశాఖ ఉక్కు మన హక్కు, భావితరాల హక్కు, అది భావితరాల సొంతం. ఎల్ఐసీలో ఐపీఓలను అనుమతిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖలోని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నిరసన తెలియజేసింది.
ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి రమణాచలం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించిన షేర్లను అమ్మడానికి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ప్రభుత్వ రంగ సంస్థలు దేశ సంపద లాంటివని వాటిని అమ్మడం తగదని మండిపడ్డారు. ఇన్సూరెన్స్ రంగంలో 74% ప్రైవేటు పెట్టుబడులు అనుమతించడం అంటే మన ప్రజల సొమ్మును విదేశీ కంపెనీలకు దోచిపెట్టడమేనని మండిపడ్డారు. ఇన్సూరెన్స్ రంగంలో ఐపీఓలను వ్యతిరేకిస్తూ 8 మార్చిన దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె చేయనున్నట్లు భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బడ్జెట్లో ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించిన ప్రతిపాదనలు మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎల్ఐసిలో షేర్లు అమ్ముతూ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్కి వెళ్ళాలని ఒక ప్రతిపాదన పెట్టారు, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఇన్సూరెన్స్ రంగంలో 74% పెట్టుబడిని అనుమతిస్తున్నారు, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. జిఐసిలో ఒక కంపెనీని ప్రైవేటీకరణ చేస్తున్నారు, దాన్ని వ్యతిరేకిస్తూ ప్రతి బుధవారం ఈ విధంగా ఈ నిరసన టెంట్ అనేది వేసి అత్తాళ్ళు జరపాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఇన్సూరెన్స్ ఉద్యోగులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 8 మార్చిన బడ్జెట్ పార్లమెంట్ సెషన్ మళ్ళీ 2వ విడత ప్రారంభమవుతుంది. దాన్ని ఆ బడ్జెట్ సెషన్ ప్రారంభం అయ్యే రోజున దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె, ఇన్సూరెన్స్ ఉద్యోగులందరూ కూడా ఒకరోజు సమ్మెలోకి మేము వెళ్ళబోతున్నాం. ఎల్ఐసిలో ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ వెళ్ళడం అనేది ఈరోజు 10% షేర్లు అమ్మితే రేపొద్దుట 20% అమ్ముతారు, తర్వాత 100కి 100% అమ్మేస్తారు. జిఐసిలో అది ఆల్రెడీ మొదలుపెట్టారు. అదేవిధంగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని 74% అమ్మడానికి కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ 74% అక్కడితో ఆగదు, 100%కి వెళ్తుంది. విదేశీ కంపెనీలు వచ్చి మన చిన్న పొదుపు మొత్తాన్ని, ఎల్ఐసిలో డబ్బులు దాచుకున్న పొదుపు మొత్తదారులందరికీ డబ్బులు కూడా పట్టుకెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది విదేశీ కంపెనీలు, అందువల్ల మేము వ్యతిరేకిస్తాం. అదేవిధంగా స్టీల్ ప్లాంటు, జిఐసి, బ్యాంక్స్ ఇటువంటి వాటిని ప్రైవేటీకరణ చేయడం అనేది మేము వ్యతిరేకిస్తున్నాం. స్టీల్ ప్లాంట్లే కాదు, బ్యాంకులే కాదు, జిఐసిలే కాదు, దేన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని దేన్ని కూడా అమ్మడానికి వీల్లేదు. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రజల యొక్క ఆస్తి, ప్రజల యొక్క హక్కు లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడానికి వీల్లేదు. ప్రజా వనరులు, ఈ దేశ వనరులన్నీ కూడా ప్రజల యొక్క ఆస్తి, ప్రజల యొక్క అభిప్రాయం, ప్రజల యొక్క ఐక్యత, ప్రజల యొక్క యాక్సెప్టెన్సీ లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలను కానీ, ప్రజా వనరులను కానీ, దేశ వనరులను కానీ ప్రభుత్వం అమ్మేసి కార్పొరేట్ చేతుల్లోని, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోని, విదేశీ పెట్టుబడిదారుల చేతుల్లోని పెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ సందర్భంగా రేపు మేము సమ్మెలో కూడా ఈ విధానాలు అన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా తెలియజేస్తూ ప్రజలందరిలోకి కూడా మేము పెద్ద ఎత్తున పాంప్లెట్ డిస్ట్రిబ్యూషను, సెమినార్లు, కళా ప్రదర్శనల రూపంలో కూడా ప్రజల్లోకి వెళ్ళి పెద్ద ఎత్తున ఇన్సూరెన్స్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. కుల వివక్ష పోరాట సంఘం నగర కమిటీ ఆధ్వర్యంలో ఎల్ఐసి సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసన తెలియజేశారు. అనంతరం నగర కమిటీ కార్యదర్శి ఆర్పి రాజు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని, దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను అమ్ముకుంటూ పోవడం దేశభక్త అని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీల ఉపాధి రిజర్వేషన్లకు భంగం కలిగించే ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అగ్ని అగ్ని మీద గుగ్గులలాగా రగులుతూ ఉంది. బీజేపీ కేంద్రంలో పరిపాలనకు వచ్చిన తర్వాత, రెండోసారి వచ్చిన తర్వాత మొత్తం ప్రభుత్వ పరిశ్రమలను కూడా ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తుంది. రైల్వే దగ్గర నుండి, విమానాశ్రయాల దగ్గర నుండి, రైల్వే స్టేషన్ల దగ్గర నుండి, అలాగే బీఎస్ఎన్ఎల్ కానీ, ఎల్ఐసి కానీ, ఈరోజు స్టీల్ ప్లాంట్ వాటాకు వచ్చి ఈరోజు అమ్మడానికి దుకాణం పెట్టింది. ఇది విశాఖపట్నమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకి, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలకి, ఎస్టీ వర్గాలకి చాలా అన్యాయము అని చెప్పేసి ఈరోజు మొత్తం ఆంధ్ర రాష్ట్రమంతా కూడా పోరాటంలోకి వచ్చాయి. ముఖ్యంగా 4500 మంది దళితులు, గిరిజనులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళందరూ కూడాను ఒక గౌరవప్రదమైన వేతనం పొంది గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని మరి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేస్తున్నారు, అక్కడ రిజర్వేషన్లు లేకుండా చేయడానికి. బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ పరం చేశారు, అక్కడ రిజర్వేషన్లు లేవు. ఈరోజు స్టీల్ ప్లాంట్లో అంతా కొంత రిజర్వేషన్ వస్తుందంటే అది కూడా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి దళితులకి ఈ యొక్క గౌరవప్రదమైనటువంటి జీవనోపాధి కూడా దూరం చేయడానికి ఈరోజు బీజేపీ కంకణం కట్టుకుంది. బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దళితుల మీద దాడులు కానీ, దళితుల్ని చంపడంలో కానీ, దళితుల మీద అత్యాచారాలు కానీ పెరిగిపోయాయి.
పెరిగిపోవడమే కాకుండా ఈ రోజు దళితులకు ఉన్నటువంటి జీవనభృతి మీదకు దెబ్బ కొట్టడానికి ఈ రోజు బీజేపీ కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే ఈ రోజు ప్రభుత్వ పరిశ్రమలను ప్రేరణ చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎప్పుడూ కూడా దేశ చరిత్ర దేశము దేశము భక్తి అంటున్నారు. మరి ఇదేనా మీ దేశభక్తి? మన దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చడమేనా? మరి మరి రక్షణ రంగం కూడా ఈ రక్షణ రంగంలో కూడా విదేశ పెట్టుబడులు ఆహ్వానించారంటే అంత సిగ్గుచాటు? మన దేశంలో ఉన్నటువంటి రక్షణ రంగంలో రహస్యాలు అవన్నీ కూడా మన దేశంలో ఉంచుకోవాలి. కానీ ఇతర దేశాలకి ఆ రకమైనటువంటి ఇండికేషన్ ఇచ్చి మన దేశంలో ఉన్నటువంటి రక్షణ రంగాన్ని కూడా ప్రైవేట్ పరం చేశారు. అంటే దేశభక్తి మీరు ముసుగులో ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ పరిశ్రమలు కానీ ప్రజల ఆస్తులన్నీ కూడా కారుచు చౌకగా అదానికి అంబానికి ప్రైవేట్ వ్యక్తులకి మీరు అమ్మ చూపుతున్నారంటే మీది దేశభక్తే లేకపోతే దేశ ద్రోహం అని చెప్పేసి ఈరోజు దళితులకు మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటాం. దళితులు గిరిజనులు బీసీలు అన్ని వర్గాలు కూడా పోరాటం చేస్తున్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూడా మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకూడదని చెప్పి తీర్మానం పంపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ భవిష్యత్తు పోరాటాలకి దళితులందరూ ఐక్యం చేసి ఈ స్టీల్ ప్లాంట్ ఎవరు కొండనకొచ్చి అడ్డుకుంటామని తెలియజేస్తూ ఉన్నాను. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న దీక్షకు మద్దతుగా నగరంలోని ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ విద్యార్థి సంఘాలు జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ సెంట్రల్ పార్క్ సర్కిల్లో ర్యాలీ నిర్వహించాయి. విద్యార్థి సంఘాల జేఏసీ నేత రాజు మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం వలన రానున్న రోజుల్లో విద్యార్థులు ఉపాధి అవకాశాలు కోల్పోతారని, ప్రజాప్రతినిధులు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్ ప్రభుదాస్ పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం ఉండేటప్పుడు విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అని చెప్పి ఇక్కడ ఉద్యమం చేసి 32 మంది ప్రాణత్యాగాలు చేశారు. ప్రాణత్యాగాలు చేసి సంపాదించిన ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం సిగ్గుచాటు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విజయవాడ నుంచి ఏదైతే విశాఖపట్నం ర్యాలీ బైక్ ర్యాలీ ఉందో దాన్ని ఇక్కడ ముగింపు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులు అక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయిస్తే ఇప్పుడున్న స్టీల్ ప్లాంట్ మరింత ఆదాయాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే స్టీల్ ప్లాంట్ని అమ్మేయడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి భవిష్యత్తులో యువతకు ఉద్యోగాలు ఇవ్వాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రభుత్వంలోనే కొనసాగించాలి. ఆ రకమైన నిర్ణయాలు చేయాలి. ప్రజాప్రతినిధులు అవసరమైతే రాజీనామా చేసైనా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కానివ్వకుండా ఉండాలి అని చెప్పి ఈరోజు విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. సంవత్సరాలు తరబడిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తాం, ప్రైవేట్ వ్యక్తులకు మేము అప్పచెప్తాం, ఇది నష్టాల్లో ఉందని చెప్పేసి బహిరంగంగా చెప్పడం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ అనే నష్టాల్లో లేదు. ఏదైతే ప్రభుత్వ పరిశ్రమలో నడిస్తేనే ఈ జనరేషన్లో ఉన్న విద్యార్థులు కానీ యువజనులు కానీ ఉపాధి ఉంటుంది, ఉద్యోగాలు ఉంటాయి. అది ప్రైవేట్ వారికి ఇస్తే ఉద్యోగాలు తీసి మాకు మా జీవితాలను కూడా ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది అని చెప్పేసి మేము విద్యార్థి యువతల సంఘాలుగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఏదైతే గుంటూరు నుంచి బైక్ ర్యాలీ వస్తుందో దాని మద్దతుకి ఈరోజు గాంధీభవన్తో బహిరంగ సభ పెట్టాం. భవిష్యత్తులో ఇది ఏదైతే వ్యతిరేకత ఉందో ప్రైవేటీకరణ మేము వ్యతిరేకిస్తూ ఆ ప్రైవేటీ వెనక్కి తీసుకపోతే యావత్తు విశాఖ నగరంలో యువజనులు విద్యార్థులు అందరూ కూడా కలిసి ముందుకు తీసుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి మరింత బలపరుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కార్మిక సంఘాలకు మద్దతుగా గుంటూరు నుండి బయలుదేరిన బైక్ ర్యాలీ దీక్షా శిబిరానికి చేరుకుంది. డివైఎఫ్ఐ కార్యదర్శి సూర్యారావు మాట్లాడుతూ గుంటూరులో 14వ తేదీన బయలుదేరి విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ మీదుగా ఈ రోజు విశాఖకు చేరుకున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంపార్టెంట్ బెస్ట్ లేఅవుట్ ఉన్నటువంటి ప్లాంట్ నేను భారతదేశం అన్ని స్టీల్ ప్లాంట్లు చూశాను.
విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం మేము కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తూ భుజం భుజం కలుపుతూ ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు కూడా ఉద్యమంలో భాగస్వామి అవుతున్నారు. కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ ని ఈ దేశానికి అంకితం చేస్తున్న ఈ స్టీల్ ప్లాంట్ అమ్మే హక్కు మోడీ ప్రభుత్వానికి లేదు, ఇది జాతీయ ఆస్తి. కాబట్టి జాతికి సంబంధించిన అంకితం చేసిన వాళ్ళు ఈ రోజు జాతీయ జాగ్రత్తలు చేయడానికి మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రోజు స్వదేశీ నినాదమిస్తున్నా వీళ్ళంతా విదేశీ కంపెనీల దగ్గర జగన్కు వీరాభిమానినైన తనను పోలీసులు ఎందుకు స్టేషన్కు తీసుకువచ్చారో అర్థం కావడం లేదని వైసీపీ యూత్ మాజీ అధ్యక్షుడు విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ విల్లూరి భాస్కర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. విడుదల అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను వైసీపీకి వ్యతిరేకం కాదని, వైసీపీ అభ్యర్థిగానే నామినేషన్ పత్రం సమర్పించారని తెలిపారు. మార్చి 2వ తేదీలోగా తనకు బి ఫారం అందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కొంతమంది తనను వైసీపీ రెబల్గా ప్రచారం చేస్తున్నారని, బీఫారం రాకపోతే 3వ తేదీ తరువాత తన కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. అరెస్టు విషయం తెలుసుకుని మద్దతుగా వచ్చిన వార్డు మహిళలు, అభిమానులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తప్పుడు రిపోర్ట్ను బేస్ చేసుకుని ఈరోజు నన్ను ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. అది తప్పు అని తెలిసి మా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు గట్టిగా చెప్పి, అలాగే మా సాయి రెడ్డి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వారందరూ అంటే నాకు చాలా అభిమానం, చాలా ప్రాణం. ఇది పార్టీకి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి, పార్టీ కార్యక్రమాలు పార్టీ పిలుపులకు చేసే వ్యక్తి. ముందస్తు అరెస్ట్ చేయడం అన్నది కరెక్ట్ కాదని చెప్పేసి మా వాసుపల్లి గణేష్ కుమార్ గారి తాలూకా మాట తీసుకొని ఎస్ఐ గారు, సిఐ గారు కూడా మమ్మల్ని పంపించడం జరిగింది. ఈ రెండు మూడు గంటలు ఈ ఉత్కంఠ సమయంలో కూడా 35వ వార్డులో ఉన్న మహిళా సోదరిమణులు అందరూ కూడా, అలాగే నా అన్నదమ్ములు, మా బాబాయిలు ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం వదిలే వరకు కూడా చావైనా రేవైనా సరే మీతోనే అనే విధంగా, ఆఖరికి తిండి నిద్రాహారాలు మానేసైనా సరే అక్కడే ఉంటామని చెప్పేసి విడిచిపెట్టే వరకు కూడా వాళ్ళకి వెళ్ళమని చెబుతున్నా సరే వెళ్ళకుండా అక్కడే ఉన్నందుకు ముందుగా అక్క చెల్లెములకి, అక్కలకు, తమ్ములకు, ప్రతి ఒక్కరికి కూడా ఏం చేసినా సరే వాళ్ళ రుణం అయితే మాత్రం నేను తీర్చుకోలేను, వాళ్ళందరినీ కూడా నేను మనసులో పెట్టుకుంటాను, ఈ గుండెల్లో ఊపిరిన్నంత వరకు కూడా వాళ్ళనైతే నేను మర్చిపోను చెప్పేసి మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తూ, రేపు రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద నుంచే, ఎందుకంటే నాటి నుండి నేటి వరకు కూడా పార్టీని నేను నమ్ముకుని ఉన్నాను, పార్టీ అయితే నాకు అన్యాయం జరగదు, వైఎస్ఆర్సీపీ పేరు మీద నేను నామినేషన్ వేయడం జరిగింది, ఆఖరి క్షణం వరకు కూడా నేను పార్టీ కోసం పోరాడతాను, పార్టీ బీఫామ్ వస్తుందనేసి ఆశతో ఉన్నాను, ఎందుకంటే పార్టీ అయితే నాకు అన్యాయం చేయదు, మా పార్టీలో ఎక్కడా లేని విధంగా జెన్యున్గా, ఎందుకంటే కింద స్థాయి కార్యకర్తలు కానివ్వండి, అలాగే కింద స్థాయి నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరిని గుర్తించే దిశగా మా పార్టీ ఉంటుందని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్మి ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తిని. నాకైతే అన్యాయం జరగదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో జరగదు, పార్టీ బీఫామ్ కూడా రేపు 25వ తారీఖుని నాకు వస్తుందని చెప్పేసి చాలా 100% కూడా గట్టి నమ్ముకుతూ ఉన్నాను. ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ గండువ నా గుండెల మీద ఉంది, నా భుజాలపై నుంచి ఈ గండువ వాళ్ళంతటి వాళ్ళు బీఫామ్ నాకు ఇవ్వను అని చెప్పేసి అన్నందా సరే నేనైతే పార్టీ బీఫామ్ వస్తుందనే ఉద్దేశంతో ఈ కండువ ఈ భుజం నుంచి తీయకుండా నేను పార్టీ పని, పార్టీ కార్యక్రమాలు, అలాగే పార్టీ సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. విశాఖ ఉక్కును కాపాడుకుందాం, భావితరాల భవిష్యత్తును రక్షించుకుందాం అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి వేదిక దసపల్ల హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. రాజకీయ ఉద్యమాలతో ఉపయోగం లేదని, ప్రజా విప్లవం రావాలని వక్తలు పిలుపునిచ్చారు. సమగ్రాభివృద్ధి వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో సంస్థ కన్వీనర్ వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి రాజకీయ వేదిక నాయకుడు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించకపోవడం వల్లనే రాష్ట్రం అధోగతి పాలవుతుందని, ఈ స్టీల్ ప్లాంట్ అంశాన్ని రాజకీయం కోసం వాడుకుంటూ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సమగ్రాభివృద్ధి కోసం ప్రయత్నం చేసి రాబోయే తరాలకు మేలు చేకూర్చే విధంగా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి రాజకీయ నాయకుడు వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే ప్రతి సమస్యకు సమాధానం దొరుకుతుందని అన్నారు. కాంగ్రెస్ మాజీ
కేంద్ర మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ, ప్రజా విప్లవం రావాలి తప్ప రాజకీయ ఉద్యమాలతో ఉపయోగం లేదని, కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి పోరాటం చేస్తోందని, ఇందులో రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన మాత్రం లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, స్టీల్ ప్లాంట్ మాజీ సిఎండి, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. పొలిటికల్ మైలేజ్ అనేది అప్రస్తుతం, మీరు నోటీస్ పాయింట్. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి రాజకీయ వేదిక, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి పౌరుడు వారి బాధ్యతలు నిర్వర్తించకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి రాజకీయ వేదికగా వాడుకొని రాష్ట్రాన్ని, ప్రజల్ని మోసం చేస్తున్నారు. దీన్ని మీ ఆట కట్టిపెట్టండి. సమగ్రాభివృద్ధి కోసం మీరు ప్రయత్నం చేయండి, సొల్యూషన్స్ కోసం ప్రయత్నం చేయండి, ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయండి. ఎలా రాబోయే తరాలకి, భవిష్యత్తుకి పునాదులు వేయాలో ఆలోచించండి. మిమ్మల్ని చేతులెత్తి ఈ వేదిక ద్వారా కోరుకుంటూ టెక్నికల్ అంశాలని, ఫైనాన్షియల్ అంశాలని, పరిపాలనా అంశాలని అన్నీ మిళితం చేసి అక్కడున్న డెమోక్రటిక్ గవర్నమెంట్స్కి మనం సపోర్ట్ చేసి ప్రతి రాజకీయ నాయకుడు కూడా వారి యొక్క బాధ్యతను నిర్వర్తిస్తే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుందని నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. ఇటువంటి అనుభూతులను మనం పెట్టుకొని నడపాలి. కానీ మీరు ప్రతి అంశాన్ని రాజకీయం చేయొద్దండి, సాధించండి, ఆట కట్టిపెట్టండి. రాష్ట్రం అడుగున పడిపోయింది. ప్లీజ్ డోంట్ గో ఫర్ రేటింగ్, 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 రేటింగ్ ఆపండి. కాబట్టి మిమ్మల్ని అందరినీ నమస్కరిస్తూ వేడుకుంటూ ఇప్పుడు శీలం గారు దీని గురించి వారి యొక్క ప్రజా విప్లవం కావాలి కానీ రాజకీయ విప్లవం కాకూడదు, కానేరదు, అయితే వేస్ట్ అవుతుంది. సో ఐ థింక్ దీస్ ఆర్ ది ఇష్యూస్ ఫ్రమ్ ది కాంగ్రెస్ పార్టీ. ఐ వుడ్ సపోర్ట్ స్టాండింగ్ విత్ ద పీపుల్. నాకు దీనివల్ల లబ్ధి పొందాలని మాత్రం లేదు, కానీ ఇది ఉంచాలి. ఇది దేశానికి ఉన్నటువంటి సొత్తు. అందరినీ అభ్యర్థించి అందరికి చేతులెత్తి నమస్కారం చేసి ప్రైమ్ మినిస్టర్ గారు కానీ, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి అధికారులకు కానీ, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులకు కానీ, వారి పార్టీ చేయనటువంటి నాయకులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మీరు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాము, రాజకీయం చేయడానికి మాకు ఇష్టం లేదు అని చాలా ఖచ్చితంగా ఐ వాంటెడ్ టు ప్లేస్ బిఫోర్ దిస్ ఆగస్ట్ బాడీ. వీ వర్క్ విత్ యువర్ బాడీ వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్, వితౌట్ ఎనీ రిజర్వేషన్. సిన్సియర్గా మేము ఏదైతే చెప్పాము, అధ్యక్షుడు, సభాధ్యక్షుడు చెప్పినట్టు ఈ దేశం బాగుపడాలి, దేశంలో పారిశ్రామిక అభివృద్ధి జరగాలి, దేశంలో అందరూ బాగుండాలి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు బాగుండాలని కోరుకునేటువంటి చాలా పార్టీలు ఉన్నాయి, ఒకటే కాంగ్రెస్ కాదు. అందరికీ నేను విజ్ఞప్తి చేసిందంటే లెట్ అస్ లీవ్ పార్టీ ఫోరం అసైడ్, లెట్ అస్ వర్క్ టుగెదర్ విత్ ఆల్ ది లైక్ మైండెడ్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పొలిటికల్ బ్యాక్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన సందర్భంగా నగరంలో వామపక్ష నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. సిఐటియు విశాఖ నగరాధ్యక్షులు ఆర్కేఎస్వి కుమార్ను పోలీసులు ఉదయాన్నే గృహ నిర్బంధం చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో సీఎంను అడ్డుకుంటామనే భయంతో ఈ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. పర్యటనకు వస్తున్నారని తెలిసి సిపిఎం పార్టీ అలాగే సిఐటి నాయకులందరినీ కూడా తెల్లవారి నుంచి అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ రోజున పెందుర్తిలో సీఎం గారు వస్తున్నారు, శారదాపీఠాన్ని సందర్శనకు వస్తున్నారని చెప్పి తెలిసి ఉదయం నుంచి పెందుర్తిలో ఉన్న లీడర్ని, మా పార్టీ లీడర్ని, పార్టీ కార్యకర్తల్ని అందరినీ అరెస్టులు చేయడం మొదలుపెట్టారు. ఇది పచ్చే దుర్మార్గం. ఈ రోజున సీఎం గారిని అడ్డుకోవడం కానీ, సీఎం గారి నిరసన తెలియజేయడం కానీ మా పార్టీగా మేమేమి చేయటం లేదు. ఈ రోజున ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడల్లా విశాఖపట్నమే కాదు, ఏ జిల్లా పర్యటనకి వెళ్తే ఆ జిల్లాలో ఉన్న వామపక్ష కార్యకర్తలందరినీ అరెస్టులు చేయడం అనేది పరిపాటిగా మారింది. ఇది పచ్చే దుర్మార్గం, దీని అన్యాయం అని చెప్పేసి మేము ఖండిస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పెద్ద ఉద్యమం జరుగుతుంది. ఆ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం సీఎం గారు ఏం చేస్తారో స్పష్టంగా చెప్పాలి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఓ పక్కన మేము ఉద్యమం చేస్తాం, పాదయాత్రలు చేస్తున్నాం అని చెప్తున్నటువంటి మంత్రివర్యులు, గౌరవ ఎంపీ గారు ఈ రకంగా సీఎం గారు వస్తున్నారని చెప్పి ముందస్తు అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసం మేము అడుగుతున్నాం. అలాగే ఈ రోజున వాలంటీర్ల వ్యవస్థ అనేది నిర్దిష్టంగా నిర్దార్ష్యంగా వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. కనీస వేతనాలు అమలు చేయటం లేదు. వాళ్ళ యొక్క వేతనాలు పెంచాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే పంచగ్రామాలు ఎవరైతే ఉన్నారో గత
30 సంవత్సరాల నుంచే పంచగ్రామాల రావణ కాష్టంగా మారుతూ ఉంది. ఆ సమస్యను ముఖ్యమంత్రులు మారుతున్నారు తప్ప సమస్య మాత్రం పరిష్కరించట్లేదు. ఈరోజు ఆ పంచగ్రామాలకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళని కూడా ఈరోజును అరెస్ట్ చేశారు. మీరు రావడం, స్వామివారిని దర్శించుకోవడం, వెళ్ళడం కాదు, పంచగ్రామాల్లో ఉండే ప్రజల తాలూకా సమస్యలు పరిష్కరించండి, వాళ్ళ భూముల మీద వాళ్ళకి హక్కులు కల్పించండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఇతర అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరికీ కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత ఉండేటట్టు చూడాలి. స్టీల్ ప్లాంట్ సంబంధించి ఒక్క శాతం కూడా వాటాలు అమ్మకుండా స్టీల్ ప్లాంట్ 100% ప్రభుత్వ కంట్రోల్లోనే ఉండేటట్టు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా అరెస్టులు చేయడం వల్ల, ప్రభుత్వం అరెస్టులు చేయడం వల్ల ఉద్యమాన్ని అణిచేస్తాం అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. ఓ పక్కనేమో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మేము పెద్ద ఎత్తున పోరాడుతున్నామని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులు సహా అందరూ కూడా పాదయాత్రలు చేస్తున్నామని చెప్తున్నారు. మరో పక్కన ముఖ్యమంత్రి వస్తున్నాడని చెప్పేసి మాలాంటి వామపక్ష కార్యకర్తలందరినీ అరెస్ట్ చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి గతంలో ఈ రకంగానే రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు, జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు అరెస్టులు చేసేవారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని ప్రజలు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడితే జగన్మోహన్ రెడ్డికి కూడా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. ప్రజల యొక్క నిరసనల్ని, ప్రజల యొక్క గొంతు నొక్కాలని చెప్పి చూస్తే మాత్రం ఎవరు కూడా క్షమించరని చెప్పేసి మేము చెప్తున్నాం. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడం కోసం, స్టీల్ ప్లాంట్లో 1% కూడా వాటాలు అమ్మకుండా 100% ప్రభుత్వ హయాంలో నడవడం కోసం మేము శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం, పోరాడతాం. ఆ రకంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎంత త్యాగానికైనా, అరెస్టులకైనా, జైలుకి వెళ్ళడానికైనా, ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాం తప్ప స్టీల్ ప్లాంట్ని అమితే చూస్తూ ఊరుకోం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్మిక సంఘ నేతలతో సీఎం భేటీ, ప్లాంట్ పరిరక్షణకు పూర్తి సహకారం అందిస్తామని హామీ. శారదాపీఠం వార్షిక మహోత్సవాలలో పాల్గొన్న సీఎం, ప్రత్యేక పూజలు నిర్వహించిన జగన్. కార్మిక సంఘాల దీక్షకు హీరో శివాజీ, సంఘీభావం, కార్మికులతోనే ఉంటానని హామీ. ఇన్సూరెన్స్ రంగంలో ఐపీఓలను నిలిపివేయాలి, ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్. ప్రభుత్వ సంస్థలను అమ్మడం దేశభక్త, బీజేపీని నిలదీసిన కేవీపీఎస్. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.